వెల్కమ్ టు అవర్ ఛానల్ రఘువరణ్ ద గ్రేట్ సౌత్ ఇండియన్ యాక్టర్ చాలా అంటే రెండు వందల సినిమాలకు పైగా యాక్ట్ చేశారు అందులోని తెలుగు తమిళ్ హిందీ మలయాళం కన్నడ మూవీస్లో యాక్ట్ చేశారు చాలామందికి తెలిసండి ఆయన మరి ఆయన గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాము మరి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ పరిశోధకులు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు సార్తో మాట్లాడేద్దాం నమస్తే సార్ సార్ రఘువరణ్ గారు గ్రేట్ సౌత్ ఇండియన్ యాక్టర్ ఆయన అందరికీ దాదాపుగా తెలుసు ఆయన గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం అనుకుంటున్నాను సార్ మీ ద్వారా ఆయన కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి ఆర్టిస్ట్ చాలా వైవిధ్యమైనటువంటి కళాకారుడు ఆయన పుట్టింది కేరళ యాభై ఎనిమిదిలో పుట్టాడు డిసెంబర్ పదకొండు ఏదో డేట్ సరిగ్గా జ్ఞాపకం వాళ్ళ నాన్నగారు వేలాయుధన్ నాయర్ నాన్నగారు వాళ్ళ అమ్మగారు కస్తూరి అయితే ఆయన బిఏ డిస్కంటిన్యూ చేశాడు చేసిన తర్వాత కొన్ని కారణాల వల్ల మద్రాసు రావాల్సి వచ్చింది కేరళ నుంచి మద్రాసు వచ్చిన తర్వాత రఘువరణ్ గారికి ఈ కల్చరల్ యాక్టివిటీస్ మీద బాగా శ్రద్ధ కలిగిందన్నమాట అలాగా ఆయన బిఏ వరకు చదివి బిఏ డిస్కంటిన్యూ చేశాడు రంగ ప్రవేశానికి ముందు ఆయన ట్రైనింగ్ తీసుకున్నారు సార్ ఆయన చెన్నై కింగ్స్ డ్రామా ట్రూప్ అని ఏదో ఒకటి ఉంది అందులో కొంతమంది ఫ్రెండ్స్ అందరూ కలిసి డ్రామా వేస్తుండేవారు ఇందులో ఈయన కూడా వేసేవాడు అయితే నా అంతనా ఏమిటంటే ఆయనకి నిశ్చితమైన పరిశీలన ఉంది జీవితంలో కూడా ఆయన ఎంత నిశ్చితమైన పరిశీలన చేస్తాడంటే ఆయన ఏ క్యారెక్టర్ చేసినప్పటికి కూడా ఆయన చూసిన మనుషుల తాలూకు మనస్తత్వాలు క్యారికేజ్లు అన్ని దృష్టిలో పెట్టుకొని సేమ్ యాజ్ అటేజ్గా తను చూ చూసిన పాత్రల తాలూకు ఔచిత్యం ఆ పాత్రీకరణ దృష్టిలో ఉంచుకొని అదే ప్రదర్శిస్తాడన్నమాట అందుకని రఘువరణ పాత్రల్లో జీవం ఉంటుంది ఆయన పరిశోధన అక్కడ ఇక్కడేమో ఇంప్లిమెంటేషను అట్లాంటి నైజం ఉంది కాబట్టి చాలా అనతి కాలంలోనే ఆయన టామిల్లో ఒక సీరియల్ చేశాడు అంటే మూవీస్ కన్నా ముందు సీరియల్ విప్రీతమైన పేరు వచ్చింది మనిజన్ సీరియల్ అనమాట అప్పుడు నేను చెన్నైలో ఉంటుండేవాడిని ఆ సీరియల్ కోసం దూరదర్శన్ కొత్తగా రావడం ఆ సీరియల్ కోసం జనాలు పడి చచ్చిపోయేవారు అన్నమాట ఇంట్లో ఎవరికి భోజనాలు ఉండేవి కాదు ఆ టైం మనిజన్ సీరియల్ వచ్చిందంటే ఇంకా చాలు అంత అతుక్కుపోయేవారు టీవీలకి అందులో అంటే ముఖ్యంగా బాలచంద్ర గారి చేతిలో పడబట్టి బాలచంద్ర గారి స్కూల్ ఆఫ్ యాక్టింగ్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఏనికి కూడా స్వతసిద్ధంగా పాత్రలన్నీ తనకు అనుకూలంగా మలుచుకునేటువంటి నైజం ఉంది కాబట్టి తక్కువ కాలంలో ఎక్కువ పేరు తెచ్చుకున్నాడు అన్నమాట ఆయన అందువల్ల ఆయన నటనకి ఫౌండేషన్ చాలా గొప్పది బాలచంద్ర గారు ఎంత ఒక రజనీకాంత్ ఒక కా కమలహాసను ఒక ప్రకాశ్ రాజు ఒక సుధా వీళ్ళందరూ ఒక సరితాయ్ ఒక సుజాత ఎంతమంది నిష్ణాతులమ్మ ఎంతమంది గొప్ప వాళ్ళు బయటకు వచ్చారు ఆ మహానుభావుడు చేతిలోంచి పడి అందువల్ల ఆయనకి చాలా గొప్ప పునాది బాలచంద్ర సీరియల్ అన్నమాట ఆ విధంగా ఆయన మొదట నాటక రంగ ప్రవేశంతో తన ఉనికిని చోటుకున్నాడు రఘువర్ణు చాలా లాంగ్వేజెస్ లో కూడా యాక్ట్ చేశారు కదా సార్ ఆయన ఆయన తెలుగు తొలి సినిమా సార్ చాలా మీరు చెప్పినట్టుగా చాలా లాంగ్వేజెస్ లో చేసాడు చాలా లాంగ్వేజెస్ తెలుసు ఒక దాదాపు పదమూడు భాషలు అంటే భారతీయ భాషలు అన్నింటిలో కూడా ఆయన మాట్లాడగలడు ఆ టాలెంట్ ఉంది తెలుసుకుందామని ఉత్సుకత ఉత్సాహం ఉంది తెలుగు సినిమా చాలా మంది తెలీదు రఘువరను కొండ పిడుగు అనే సినిమాలో యాక్ట్ చేశాడని ఎవరికి తెలీదు కానీ ఇది నిజం ఈ డైరెక్టర్ ఎవరంటే మన గిడ్చూరు సూర్యం గారని చాలా పెద్ద డైరెక్టర్ మన భారతీయ చలనచిత్ర పరిశ్రమ నుంచి మొట్టమొదటిసారిగా రష్యా వెళ్ళి అక్కడ మానవుడు అనే ఒక మూకి డ్రామాని ప్రదర్శించినటువంటి గొప్ప దర్శకుడు మాట మనకి ఎన్టీ రామారావు గారు జమున గారు వీళ్ళందరూ కూడా ఆయన్ని బాగా అభిమానిస్తారు కాంతారావు గారితో వాళ్ళతో వీళ్ళతో సంగీత లక్ష్మి సినిమా ఎన్టీ రామారావుతో చేశాడు గారితో కాంతారా గారితో రణభేరి అని చాలా సినిమాలు ఈ పింజల సుబ్బారావు అని ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడు ఆయన విరివిగా సంవత్సరానికి ఒకటో రెండు సినిమాలు తీసుకుండేవన్నమాట ఆ రెండు సినిమాలు పింజల సుబ్బారావు గారు రెండు సినిమాలు గిరిజ సూర్యంగా గారి డైరెక్ట్ అనమాట ఎందుకంటే సందర్భం వచ్చినప్పుడు సంబంధిత వ్యక్తుల గురించి మనం మాట్లాడకపోతే అది అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం మన చూసే ప్రేక్షకులు కూడా ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే చాలామంది కొన్ని వేల మంది లక్షల మంది ఫాలో అవుతున్నారు అన్నమాట రామారావు గారు చెప్తున్నారంటే కొత్త విషయాలు తెలుస్తాయి ఆథెంటిక్గా ఉంటుందని అందువల్ల నేను రఘువర్ని గురించి చెప్తూ కొండపిడుగు సినిమా గురించి చెప్తూ ఈ గిరిజలు సూర్య గారి గురించి చెప్పాల్సిన అవసరం వచ్చిందన్నమాట ఈ సూర్యంగా ఎలాంటి వాళ్ళంటే యాక్ట్ చేస్తున్నప్పుడు ఒక పట్టు సాటిస్ఫై అవ్వడు చాలా సౌమ్యంగా ఉంటాడన్నమాట ఆ షార్ట్ అంతా అయిపోతుంది కట్ అంటాడు కట్ అంటే మనం నెక్స్ట్ సీన్ ఏమిటో నెక్స్ట్ డైలాగ్ ఏమిటో అనుకుంటాం కదా ఆయన నెక్స్ట్ డైలాగ్ వెళ్ళడు చాలా బాగా వచ్చేసింది బాబు సినిమా చాలా బాగుంది డైలాగ్ బాగా చెప్పాను మరి ఏంటంటే ప్రాబ్లం అంటే అది అది ఆ క్యారెక్టర్ కనబడటం లేదు నువ్వు కనబడుతున్నావు ఆ క్యారెక్టర్లోకి వెళ్ళాలి అని మళ్ళీ చెప్తాడు మళ్ళీ చెప్తే ఎంత బాగుంది కానీ అక్కడ కాంబినేషన్లో ఉన్నవాళ్ళు మీ ఇద్దరూ సమంగా యాక్ట్ చేయాలి యాక్ట్ చేయబడినట్టయితే నువ్వు చేసి నీ తగిన రియాక్షన్ అక్కడ ఎస్టాబ్లిష్ అవపోతే దెబ్బ తినేస్తాడు అనమాట ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే ఆయనకి తొలి రోజుల్లో వాట్ ఈజ్ పెర్ఫెక్షన్ అన్నది తెలిసిందన్నమాట ఆయన ద్వారా ఆ సినిమా రిలీజ్ అవ్వలేదు అది వేరే విషయం దాని తర్వాత మామూలుగా సినిమాలో చేయడం జరిగింది కానీ ఆ సినిమా మాత్రం రిలీజ్ అవ్వలేదు రఘువన్ రఘువరణ్ గారిది ప్రేమ వివాహమా లేకపోతే పెద్దలు కుదిర్చిన వివాహమా సార్ అంటే రోహిణి గారిని పెళ్లి చేసుకున్నారని తెలుసు ఎలా జరిగింది ఇది రోహిణి గురించి చెప్పాలి రోహిణి మాకు చాలా చిన్నపిల్ల మాట చిరంజీవి రాంబాబు సినిమాలో యాక్ట్ చేస్తున్నప్పుడు చాలా చిన్నపిల్ల వచ్చి ఆడు రంగనాథ్ అందులో హీరో నేను రంగనాథ్తో కలిసి ఉండేవాను కదా చిన్నపిల్ల వచ్చి ఆడుకుంటుండేది మాట అవన్నీ కొంచెం వింతగా ఉంటాయి మనకి మొన్న కుట్టి పద్మిని వచ్చింది అన్నయ్య అన్నయ్య అంటూ ఉండేది ఇంటికి వెళ్ళేవా మాట్లాడుకోవడం ఏదో డిస్కస్ చేసుకోవడం ఇలా అన్నమాట ఈ రోహిణి అంతకంటే చిన్నపిల్ల అదే బ్రహ్మదేవుడిద ఉంది కాకినాడమాట ఆ అమ్మాయి కూడా అన్నయ్య అన్నయ్య అంటూ ఉండేది అంటే ఈ రోహిణి చిరంజీవి రాంబాబు అంటే మగ్ క్యారెక్టర్లే వేసేది అయితే ఎంత మెచ్యూరిటీ వచ్చిందంటే వాళ్ళ నాన్నగారు సమ్ ఏదో పేరు అయింది ఆయన పక్కలో బలిమైన సినిమాలు యాక్ట్ చేశాడు ఈ రోహిణి అన్నయ్య మనకి బాలాజీ అని ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు కదా వెన్నగా చేస్తుంటాడు కదా ఆ బాలాజీని రోహిణి అన్న మాట వాళ్ళ నాన్నగారికి ఇంకొక భార్య ఉంది ఆ కారణం చేత ఫ్యామిలీ కొంచెం నెగ్లెక్ట్ అయ్యింది తర్వాత రోహిణి అప్పటికే టామిల్లో చెప్ప జరిగింది చిన్నప్పుడు ఎంత అమాయకంగా ఉండేదో పెద్ద అయితే అంత తెలివితేటలు వచ్చాయి మెచ్యూర్డు ఆవిడేదో ఫంక్షన్లోనే ఎక్కడ ఆ మాటలే విన్నాను చాలా మెచ్యూరిటీ ఎక్కడ మహకాల ముందు ఆడుకున్న చిన్నపిల్లైనా అనిపించింది నాకు చిరంజీవి రాంబాబులోని చిన్నపిల్ల అమ్మాట చిన్న బిడ్డ అట్లాంటి వ్యక్తి ఇలాగా ఉందా అనిపించింది మాట సో వాళ్ళిద్దరి మధ్య ప్రేమ వివాహమే మరి రఘువరణ్ రఘువరాన్ని ప్రేమించిందంటే ఇప్పుడు ఎలా ఎలాంటి ఏ స్థాయి గుండెధరి ఉన్నదై ఉంటుంది అంటే రఘువరంలో మీకు అంత విగరసగా ఉన్నటువంటి అగ్రెసివ్ కోణమే మీకు కనిపిస్తుంది ఇక్కడ రోహిణి తెలితేటలు మెచ్చుకోవాలంటే రఘువరంలో ఉన్న ప్రేమను చూడగలిగింది రోహిణి అది మొట్టమొదటిసారి హ్యాడ్స్ ఆఫ్ మాట రోహిణికి అంటే ఒక ఎంత కరకసంగా కనిపిస్తాడో ఆయనలో ప్రేమను చవి చూసి ఆయనతో సహదేవనాన్ని పంచుకుందామన్న ఆలోచన రావడమే గొప్ప ఆ విషయంలో రోహిణి తాలూకు గుండె అని అభినందించాలి తర్వాత వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు చేసుకుని మంచి జీవితం గడిపారు చాలా రోహిణి అంటే ఆయన చాలా ఇష్టం ఆయనకు అనుకూలంగా రోహిణి కూడా ఉంది రోహిణిలో ఉన్న గొప్పతనం పెట్టే మంచి ఫెమినిస్ట్ అన్నమాట అంటే స్త్రీవాదం ఉన్న తెలిసిన వ్యక్తి స్త్రీవాదం ఇన్ని బా అంటే బలప బలపరిచిన వ్యక్తి అన్నమాట స్వయంగా రాసుకుంటుంది డైరెక్షన్ చేస్తుంది డాక్యుమెంటరీస్ చేస్తుంది హైలీ టాలెంటెడ్ రోహిణి కూడా డబ్బింగ్ చెబుతుంది మెయిన్గాను ఇలాంటి ఎన్ని టాలెంట్స్ అడుగున్నాయి తర్వాత తెలుగు సినిమాల్లో ఆయన ప్రవేశించడం బాగా పేరు తెచ్చిన సినిమా ఏదైనా ఉందంటే అది శివ రామ్ గోపాల్ వర్మ ఆ రఘువరాన్ని అసలు పరిచయం చేయడమే చాలా డైనమిక్గా పరిచయం చేశాడనమాట అంతవరకు ఆ బుగ్గ మీద ఒక కత్తి ఒక ఉల్లిపిరికాయ ఇలాగ అంత అంత చండాలంగా ఉన్న విలన్లు అరిస్టోక్రసీ మంచి అందంగా ఉంటూ రిచ్గా ఉంటూ చాలా లవ్లీగా ఉంటూ విలని చెయ్యొచ్చు విలన వాడికి ఏంటంటే ఒక వేషధారణ ఫిక్స్ చేయవలసిన అవసరం లేదు ఎలాగున్నప్పుడు కూడా వాడు చేసే కార్యక్రమాల్లో విలనే ఉండాలన్నమాట రఘువర్ని ఉన్నాడు అనుకోండి అలా రైఫిల్తో కాల్ చేస్తారు కాల్ చేసి నవ్వుతాడు నవ్వుతాడనమాట అంటే అంతవరకు ఉన్న విలనేని కొత్త పుంతలు తొక్కించిన వ్యక్తి రఘువరణ్ ఆ విషయంలో చాలా చెప్పుకోవచ్చు అందులో నిజంగా నాగార్జున గారికి కూడా అంత పేరు వచ్చిందంటే మీకు కథానాయకుడికి ఎంతైతే పేరు వస్తుందో పేరు వచ్చిందంటే కథానాయకుడు ఎంత శ్రమ పడతాడో ఆ ప్రతికూలంగా ఉన్నటువంటి నాయకుడు విలన్ విలనకు కూడా అంతే పేరు వస్తుంది అన్నమాట వీళ్ళని కూడా అంతే ఎఫర్ట్ పెడితేనే సినిమా పేరు వస్తుంది కథానాయకుడిని బట్టి విలన్కి విలన్ని బట్టి కథానాయకుడికి అలాంటి ప్రయత్నాలు చాలా చేయడం జరిగింది ఎవరు రఘువరణ రఘువరణ్ గారు సెట్స్ ఎలా ఉండేవారు సార్ ఆయన చాలా రిజర్వ్గా ఉండేవారు అమ్మ ఆయన వర్క్ ఏదో ఆయన ఏదో ఆయన పనేదు మంచి చదువురి నాకు తెలిసి ఎప్పుడు చూసినా సెట్లో చదువుకుంటూ ఉంటూ అది చాలా సమయానికి వృధా కాకుండా తన వర్క్ తనని పిలిచినట్టయితే ఆ షర్ట్లో వెళ్ళడం ఆ కాసేపు ప్యాక్ చేయడం వచ్చేయడం తప్ప రెండో జాస ఉండేది కాదు ఆయనకి అది చాలా గొప్ప విషయం రఘువరన్ గారు పెళ్ళైన కొత్తలోనే డే పార్టీ అని చెప్పేసి కదా సార్ నిజమేనా అసలు అవునవున ఆయన పెళ్లి కాకముందు నొంగపాకంలో హోటల్ గణపత్ అని ఉండేది అనమాట ఎప్పుడు అక్కడే ఉండేది నేను నేనప్పుడు సినీహరాల్లో పనిచేస్తుండేవాడిని జర్నలిస్ట్గా అప్పుడు ఒకసారి మొత్తం ఈ జర్నలిస్ట్ అసలు అందరినీ పిలిచాడు ఏమిటైనా అన్నమాట అనమాట నా ఆశ్చర్యపోయినట్టయితే ఆయన ఒక పార్టీ ఇచ్చాడు అది పెళ్లి కాకముందు జనరల్గా అయితే బ్యాచిలర్ పార్టీస్ అని విన్నా మ్యారేజ్ పార్టీస్ అని పార్టీ అవును నేను తొందరలో చచ్చిపోతున్నానని చెప్పేసి నేను నాకు లెవర్ పాడైపోయింది నాకున్న శారీరకమైన ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి మళ్ళీ మీ అందరితో ఇంత అందంగా ఇంత మంచిగా ఇంత నవ్వుతూ మాట్లాడగలను మాట్లాడలేను నేను ఇలాగ తొందరలో నేను నిష్క్రమించేటువంటి సంకేతాలు అందుతున్నాయి నాకు మీ ఐ వుడ్ లైక్ టు షేర్ మై ఫీలింగ్స్ విత్ యూ అని చెప్పేసి అందరితో జర్నలిస్టులతో కలిసి కూర్చొని అందరికి బట్టలు పెట్టినట్టుంది అప్పుడు అలాగా గడిపాడు అన్నమాట గడిపిన తర్వాత చాలా కాలం బ్రతికాడు చాలా కాలం బ్రతికి చాలా పెద్ద పెద్ద పిక్చర్లు వేసాడు అన్నమాట వేసిన తర్వాత మొన్న మొన్న ఆయన ఆయనకంటే హీరో అలాగే విలన్ క్యారెక్టర్ చేశారు అలాగే సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా చాలా చేశారు సంగీతంలో కూడా ప్రావీణ్యం ఉంది అని చెప్పేసి విన్నాం సార్ ఎంతో హీరో సపోర్టింగ్ క్యారెక్టర్ సపోర్టింగ్ క్యారెక్టర్ అని మనం అనకూడదు ప్రధానమైన పాత్రలు అంటే కథకి ప్రధానమైన పాత్రలు ఆ పాత్రలు లేకపోతే సినిమాను మనం చూడలేము అంటే రఘువరన్లు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఆ పాత్ర రఘువరణ మాత్రమే చేయగలడు అంత పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ చేస్తే కానీ కథ నిలబడదు తేలిపోతుంది అనే సందర్భాల్లోనే కనిపించాడు సుస్వాగతం సినిమా తీసుకుందాం ఎంత మంచి సినిమాది మాస్ సినిమా తీసుకుందాం ఎంత మంచి సినిమాది అందులో చాలా అంటే కొడుకు ఓడిపో చంపేస్తాడు ఆ క్యారెక్టర్ మాట అలా కొన్ని కొన్ని సినిమాల్లో మాత్రం ఆయన చాలా ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ ఉన్నటువంటి పాత్రలను చేశాడు సార్ రఘువరణ్ గారు నటించిన చిత్రాల్లో ఆయనకి పేరు తెచ్చిన సినిమాలు ఏవి సార్ బాగా ఫేమస్ మూవీ ఆయన పేరు తెచ్చిన సినిమాలు హీరోకి పేరు తెచ్చిన సినిమాలు కొన్ని ఉన్నాయి రఘువరణ్ గారిని మన ఇక్కడ నాగార్జున గారు ఎంతైతే లైక్ చేస్తారు టళ్ళో రజనీకాంత్ గారు అంత బాగా లైక్ చేస్తారు తమిళ్లో ఒక అంజలి అని పిక్చర్ వచ్చింది మంజత్నం గారి పిక్చర్ అంజలి 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 పాట వస్తుంది కదా అందులో చేశారు భాష అనే సినిమా చూసా కదా నువ్వు అది ఒక సినిమా చేశారు ముత్తు అనే సినిమా చూసా కదా ఇలాగా చాలా రజనీకాంత్ సినిమాలు చాలా సినిమాలు చేశారు ఆయన అత రజనీకాంత్ చాలా కాలం ఆయన కాంబినేషన్ ల్యాక్ చేశాడు అనమాట లేకపోతే నాగార్జున చాలా కాలం ఆయన కాంబినేషన్ ల్యాక్ చేశాడు చిరంజీవి గారు పసివాడు ప్రాణం ఇవన్నీ చిరంజీవి గారు చేశారు అలాగా ఏ హీరో కూడా ఆయన మిస్ అవ్వలేదు అయితే ఒకటి మిగతా వాళ్ళంతా అందుబాటులో ఉండేవాడు కాదు ఆయన పూర్వం జగ్గి గారి తాలూకు పద్ధతిని ఫాలో అయ్యేవాడు అన్నమాట అదేంటంటే జగ్గి గారు క్యారెక్టర్ని సాదాసీదాగా ఒప్పుకునేవాడు కాదు క్యారెక్టర్లో ఏదో ప్రత్యేకత ఉంటేనే ఒప్పుకునేవాడు కాస్ట్యూమ్స్ చాలా బాగుండే ఆయనకి కాస్ట్యూమ్ బాగాలేకపోతే వెంటనే విసిరి కొట్టేవాడు జగ్గి గారు తర్వాత ఏమో షూటింగ్ కొంచెం లేటుగా వస్తాడు ఆయనకేమో కొంచెం శారీరకమైన ఇబ్బందులు ఉన్నాయి అలాగే ఇవన్నీ అలవాట్లు కూడా ఇనుకు ఉన్నాయి ఎవరికి రఘువరణకు ఉన్నాయి ఈ అలవా అన్ని అలవాట్లు కూడా ప్రకాశరాజుకు ఉన్నాయి ఈ అలవాట్లే రాజశేఖర్కి కూడా ఉన్నాయన్నమాట వాళ్ళకి ఏవో శారీరకమైన ఇబ్బందులు ఉదయం తొందరగా లేవలేరు లేచినా రాలేరు ఇవన్నీ ఉన్నాయన్నమాట అయినా ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నిటినీ కూడా ఒప్పుకుంటూ డైరెక్ట్ సైన్ బుక్ చేసుకోవడం గొప్ప విషయం అది చాలా గొప్ప విషయం అన్నమాట ఆయన తాలూకు ప్రాక్టికల్గా ఆయన కొన్ని ఇబ్బందులు అన్నీ మాట మళ్ళీ నైట్ నైట్ అయినట్టు దారితే షూటింగ్ చేయడు ఎప్పుడో ఇంపార్టెంట్ కాంబినేషన్ అని రిక్వెస్ట్ చేస్తే తప్ప షూటింగ్ చేయడు ఇలాంటి కొన్ని కొన్ని కండిషన్స్ ఉన్నాయన్నమాట అన్నిటికీ ఒప్పుకుంటూ ఆయన ఆయన బుక్ చేసుకునేవాళ్ళు ఆయన తాలూకు కాల్షీట్లను చాలా జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు అన్నమాట ప్రేమ వివాహం చెప్పారు కదా సార్ వాళ్ళిద్దరు ఈచ్ అదర్ బాగా ఒకళ్ళు అర్థం చేసుకున్నారు ఒకటి రెండవది ఏంటంటే ఇద్దరి క్యారెక్టర్లు కూడా చాలా మంచి క్యారెక్టర్లు అంటే వేలెత్తి చూపించే క్యారెక్టర్ కాదు రుహిణి ఒకేసారి బాగా మారిపోయింది ఆవిడ మంచి ఇంటలెక్చువల్ అయిపోయింది అన్నమాట కనుక ఎప్పుడు తన పరిధిలో తను ఆలోచించేది తన కుటుంబాన్ని ఋషివరుణ్ అని చెప్పేసి కొడుకు మాట ఆ కొడుకుని పెద్ద చేయడం ఆవిడ కూడా రాస్తుంది మన రోహిణి రాస్తుంది కదా ఈయన కూడా రాస్తాడు రఘువరుణ్ కూడా రాస్తాడు అనమాట ఆయన ఒక ఆరు పాటలు రాసి వాటికి ఆయన మ్యూజిక్ కంపోజ్ చేసి ఒక సిడీని రజనీకాంత్ ద్వారా రిలీజ్ అన్నమాట రజనీకాంత్ కూడా చాలా గ్రేట్గా ఫీల్ అయ్యాడు నా మిత్రుడు రఘువరును ఇంత భావుకత ఎంత పొయిటిక్ వాల్యూస్ అనుకోలేదు చాలా మంచి పొయిటిక్ వాల్యూస్ ఉన్నాయి మ్యూజికల్ వాల్యూస్ ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతూ ఆ సీడిల్ని పరిచయం చేశాడు అన్నమాట రఘువరణ్ గారు రఘువరణ్ గారు కాలం సార్ ఎలా చనిపోయారు ఆయన ఆయనకి ఎప్పుడో చనిపోవలసిందన్నమాట ఆ అనవడదు కానీ ఆ రోహిణి గారి తాలూకు ఆ కాన్సన్ట్రేషను ఆవిడ హెల్త్ పట్ల జాగ్రత్తలు తీసుకోవడం వల్ల తర్వాత ఆయన అలవాట్లు మార్చుకోవడం వల్ల ఆయన చాలా జాగ్రత్తగా ఉండేవాడు అన్నమాట తను చనిపోతాడు అని తెలిసిన తర్వాత మొత్తం అలవాటు అన్నీ మార్చేసుకున్నాడు మంచి వేదాంతి మృత్యువుని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆహ్వానించాడు అందువల్ల ఇప్పుడు చనిపోతాడు అనుకునేవాడు తర్వాత ఒక ఇరవై ఏళ్ళ తర్వాత అంటే అది ఇదంతా నాకు బోనసే అంటాడు భగవంతుడు నాకు ఇచ్చిన వరమే అంటాడు అన్నమాట ఇట్లాంటి నైతికంగా నైతికత ఉన్నటువంటి ఆర్టిస్టులు చాలా తక్కువ మాట తర్వాత ఆయనకి భాషల మీద ప్రేమ కానీ వివిధ భాషల్లో మాట్లాడడం కానీ వివిధ భాషల్లో ఉపన్యాసాలు ఇవ్వడం కానీ ఇవన్నీ ఆయనకి అనుకోకుండా ఆయనకి అలాగే అన్నమాట ఆస్వాదించాడు భాష మాధుర్యాన్ని తర్వాత ఆయన మీద కంప్లైంట్లు ఈ ఇవిడితో తిరిగాడు ఆవిడతో తిరిగాడు అదే అసలు కంప్లైంట్ మొదట్లో పెళ్ళి కాక ముందు కొంచెం హడావుడిగా కొంచెం సరదా సరదాగా తిరిగేవాడు కానీ పెళ్ళయిన తర్వాత సంసార జీవితం ప్రారంభించిన తర్వాత చాలా చక్కని జీవితాన్ని గడిపాడనమాట రఘువరన్ సో రఘువరణ్ గారి గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే అన్న సో చూశారు కదండి ద గ్రేట్ యాక్టర్ సౌత్ ఇండియన్ యాక్టర్ రఘువరణ్ గారు ఎన్నో విషయాలు చెప్పారు ఇమ్మంది రామారావు గారు ఆయన గురించి తెలుగు తమిళ్ కన్నడం ఇలా ఎన్నో భాషల్లో ఆయన నటించారు అలాగే ఆయన ఎన్నో భాషలు మాట్లాడతారు కూడా మరి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ